తిరుపతి జిల్లా సూలూరుపేటలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. అధ్యక్షులు మురళీకృష్ణ, కార్యదర్శి రామకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ పవన్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు, సచివాలయం ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ జీఈఏ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం జరుగుతున్న అసౌకర్యాన్ని తెలియజేసేలా నిరసన చేపట్టినట్లు తెలిపారు. ప్రధానంగా 11వ పీఆర్సీ అమలులో రావాల్సిన బకాయిలు, డీఏ అరియర్స్ ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించేలా చట్టం చేయాలని కోరారు. సిపిఎస్ ను ఆపేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని, సచివాలయం ఉద్యోగుల ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాజేష్, విఎస్డబ్ల్యూఈఏ అధ్యక్షులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏపీజీఏ ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క ఎంప్లాయీ వాళ్ళ కష్టార్జితాన్ని కోడబెట్టిన డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్ లో నుంచి మాయం చేసినట్టు. అసలు ఈ దౌర్భాగ్య స్థితి ఇంత దూరం వస్తుందంటే మనకు ఎంప్లాయీస్ కి ఎంత అన్యాయం జరుగుతుందనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. సూలూరుపేట తాలూకా సౌండ్ రిలే నిరాహార దీక్ష కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ అందరికీ కూడా ఉద్యమాభినందనలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్క తాలూకాలో, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ప్రతి తాలూకాలో కూడా ఏదో ఒక మూల రిలే నిరాహార దీక్ష కార్యక్రమం తప్పకుండా జరుగుతుందంటే ఈ ఏపీజీఏ రాష్ట్రాధ్యక్షులైనటువంటి శ్రీ సూర్యనారాయణ గారి నాయకత్వం మీద ఉద్యోగులకున్న నమ్మకం ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ రిలే నిరాహార దీక్షలు అసలు ఎందుకు చేయాల్సి వచ్చిందో, ఎందుకు చేస్తున్నామో ఉద్యోగులందరూ ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనకు రావాల్సిన ఆర్థిక బకాయిలు చెల్లించలేనందున ప్రభుత్వం మన రోడ్డు మీదకు నెట్టివేయబడిందని మేము భావిస్తున్నాం. సకాలంలో చెల్లించినందున రావాల్సిన బకాయిలు చెల్లించలేని స్థాయికి చేరుకుంటే అప్పుడు ప్రభుత్వం అది చెల్లించలేని పరిస్థితి అంత ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి లేదు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి